దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందయ్యా. ఆ దండం తీసి ముడ్లో పెట్టుకొని ముందు ముచ్చటేందో చెప్పరా, ఎప్పుడైతే అన్నావు. ఎల్లుండి వస్తున్నా గానీ ఏమన్నా తీసుకురా అన్నారా? మా బాబాయ్ సామాన్ ఇస్తాడు, కొంచెం తీసుకొస్తావా? మరి లగేజ్ ఎక్కువ అవుతుంది కావచ్చు. బొట్లు, బోనాలు, పేగులు, పెంచుకలు అన్ని సర్దిన. చుట్టాల గిడ్డలకు, పిల్లలకు, జల్లలకు, ముసలులకు, ముడుగులకు అందరికి. మీ అబ్బా బక్కెతో పిచ్చల బరువు అన్నట్టు బాగానే బరువు మోతానా మానే నువ్వు. ఉచ్చ తక్కువ ఊపిడి ఎక్కువ అన్నట్టు. నువ్వు ఆగరా, కొత్తలోనికి అత్తని చూసిన కంచ కింద ఉన్నది అమాత నిలబడ్డట్టు. వాడు దుబాయ్ నుంచి వస్తుండే చాలు. ఆ సామాందే, ఈ సామాందే, పీకి నేటికలు ఉన్నాయి పట్టుకోనరా. ఎట్లుండదేంటే అని అడుగులు లేదేం లేదు. అబ్బా నువ్వు రా ఫ్రెండ్ అంటే అంత బాగా నారాడు. ఇంకా మీ కంపెనీలో వీజాలు ఉంటాయి, ఇవి లేవు, రాతల పని ఏం లేదు. నేను కూడా అత్త దేశం దేశం రాకూరు లంజోడగా. గుద్దలకెళ్ళి దగ్గర దగ్గర పొగలు వెళ్తున్నాయి. ఎండకీడ చెమటలు చూడు, బ్యాటింగ్ అయితే గారినట్టు గారుతున్నాయి చెమటలు. అన్నీ ఏదో పని చేసుకొని చావురు కానీ దేశం మొఖాన్ని అయితే రాకూడదు. మొడ్డలు తిన్నది ఏం లేదు ఇక్కడ డొల్ల. ఏ నా గురించి నీకు తెలియదారా? కరువు పని ఎండలు వేసిన గా ఎండలకు భయపడతానా నేను? అట్లా అనుకోనే గుద్దంతా రాకేసుకుంటారు ఇక్కడ. అయ్యో అయ్యో చూడలేవు, మా ఇంటికల్ రానోడు కూడా దేశం ఎగిరిపోతారు. నువ్వేం బీక్తానం అంటుర్రా మా వాళ్ళు. నీకు చేసుకున్న దానికంటే ఉంచుకున్న దాని కాయసు ఎక్కువ ఉన్నట్టుండేవరా. అన్న ఏదైనా పని చేసుకొని సావురా. దెంగలేక మంగళవారం అన్నాడట వెనకాల నీళ్ళంటోడు. ఇక్కడ లేదా రనికి చేసుకున్నావు అంటే పని. ఇక్కడ వీక్తాడు కానీ ఆడుకో వీక్తాడు అట చేతులు లేదా. చూడు చూడు కొద్దిగా చూడలేదు. అరే మీ లంచెస్ ఒడవనే ఒడవదేమరా, చేసింది లేదు పీకింది లేదు కానీ. అరే బాబు ఎయిర్పోర్ట్ రమ్మంట అవ్వలేదా? అచ్చారు కానీ రాగా ఉన్నది ఏమంటారా అంటే కొన్ని సిగరెట్ ప్యాకెట్లు, రెండు సెంటు బాటిల్లు, రెండు వాచ్లు. వంగటోడు ఉంటే బొడ్డు దాకా నూపుతారా మీరు? ఏదో అడిగిన పాపానికి కడగ నాకుతారేమరా. సరే సరే బాయ్రా, ఎయిర్పోర్ట్ లో కలుద్దాం మరి. సరే 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 రా. ఫ్లైట్ ఎక్కగా ఫోన్ చేయలేవు నువ్వు. ఏయ్ పులి 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 వచ్చింది. వెల్కమ్ రా పొట్టి, సరుకు తెచ్చిన వాళ్ళేదా, సిట్టింగ్ ఇద్దాం. వెల్కమ్ రా పూక. థ్యాంక్స్ రా, మంచిగా గడ్డ గడ్డ అయినా. ఊపుడు బంద్ చేసినావా, ఎవరినైనా మోపి చేసినావా? మీరు పడ్డట్టు ఉన్నది. నీ అబ్బాయి ఎప్పుడు అదే నారాయిగా. సారీ సారీ, ఎన్ని దినాలు అయిందిరా మిమ్మల్ని చూసి. ఇప్పుడు లిప్ కిస్ పెడతావు ఏంది? అందరు చూతారు కావచ్చు మావా. చీ నారో మైండెడ్ ఫెలో. సరే కానీ నేను చెప్పినవి తెచ్చినావా లేదా? అరే ఇంటికన్నా పోదాం, ఆట మీద లపాకి రేట్ అడిగినట్టు అడుగుతారా ఏం తెచ్చినావు, ఎంత ఇస్తావు అది అని. అట్లా కాదు కానీ పోంపా పోంపా, బార్కోయ్ పోంపారా. ఓ కొడుకు, నా కొడుక గుండాయి సత్తర్ కావచ్చు. ఓ కొడుకు, అమ్మా ఏడవకే. ఎట్లున్నావు డాడీ? నాకేంద్రా మంచిగానే ఉన్నా. ఇక నువ్వు వచ్చినావు కదా, కొంప కొల్లేరు అయినట్టే. తొందర ఫ్రెష్ గారా, పోదాం బయటకి. ఎడిగిరా పోయేది. అట్లా తాళాలకు సిట్టింగ్ చేద్దామని బారోలు అవుతుంది కదా. కూర్చుపోయిన కుక్కలు తిరిగినట్టు తిరుగుతారు. మళ్ళా మోపి వేసి రారిగా. గుద్దల గడ్డలు గిట్లు ఉన్నాయా, కాలకు చక్రాలు గిట్ల పెట్టుకొని పుట్టిరా. అది దుబాయ్ పోకముందు గట్లనే నాక తిరిగిరు. మళ్ళీ నీ వీకడికి పోతారా? ఇప్పుడు గుద్దలు పెంచిరు మంచిగా, పొందుతా లేదురా ఒక్కడ. ఇవాళ ఇంట్లోకి బయటకు వెళ్తే గుణగాలు గుడ్డలు గిరిగా తింటా చెప్తున్నా. ఇల్లు నువ్వు దేశం పేరాక మన ఇంటికి వచ్చి అనుకుంటానవా? నేను ఏదైనా పని చెప్తా కావచ్చు అని గట్ల గట్ల వేడు. దినేష్ గారు అయితే చూసి అటు చూసుకుంటా వేడు. ఏ నువ్వు ఆగుడా, మా అత్త మీద కన్ను, అత్త కళ్ళ మీద కన్ను అన్నట్టు నీ కళ్ళు ఎప్పుడు ఇలా విన్నాయి. ఇక చెట్టు కొద్ది కాలి, నువ్వే పూగాను అంటే నీకంటే ఎరు పూగాలి వాళ్ళు. చీ దేశం పోయాల్సిన దెంగులు మాత్రం తప్పలేదు. బయట మన వాడు ఆడి ముండల కన్ను మంచి కాదు, వాళ్ళ కన్నులు కాకులు ఓడువా. ఇప్పుడన్నా వినవారా వాళ్ళ ఇండ్లకు? ఎటు ఎటు? అదే రా, అంటే ఉంటాయి వాళ్ళ ఇండ్లు. ఏమైందో మంచిగా చెప్పురా, గుడి గులిగినట్టు గులుగుతావు. గుడి తెప్పరమ్మకుండా. అదే రా, ఆ ఇండ్లు ఉంటాయి గా అక్కడ. ఇక గాడికైనా కుర్తాగుంటావా? జీవనం తుర్తి కన్నా అట్లా రెండు మూడు సార్లు పోయేస్తాం. కుర్తగా పోయి ఊపచ్చుడే పైసలు ఇచ్చిన పాపానికి. అమ్మా పడవా, నీ వంటకాల మీద పుట్టు మచ్చున్నట్టున్నది మావా. నువ్వు ఏడిగైనా రాదు లెక్క బతుకుతావు. నాకు కూడా ఏదైనా వీజా ఉంటే ఎవర్రా, నేను కూడా అత్త మీ కంపెనీలకు. అవ్వ మీద బువ్వ లెక్క బతికే బాడుకావాలు పోకూరు దేశం, మొడ్డ కూర్చిపోతారు.
మబ్బుల్లే లేవాలే అని బట్టలాడి వండుకోవాలి అండుకోవాలి తినాలి పోవాలి సైట్ మీద కుక్కురికినట్టు నా గుడ్లు గుల్సన్నాయి తొడలు రాకపోయినాయి గుద్దలు వస్తుంది అంటే దెంగలాడ ఎవరి గుద్ద ఆడే ఆడుకోవాలి ఎవరి పని ఆడే చూసుకోవాలి రాడా ఓసారి అయితే దుఃఖం వస్తుంది తెలుసా ఎందుకు వచ్చినావు రా దేశం అని బాత్రూమ్ లో ఆడవాళ్ళు ఏడ్చినట్టు ఏడతారు ఒకడు మాటకు మాత్రలేదు పూటకు గతలేదు అన్నట్టు ఐపీఎల్ చూస్తే క్రికెటర్ అంటాడు సినిమా చూస్తే హీరో అయితే అంటాడు ఎవడన్నా దేశం ఇట్లా అమెరికా పోయి ఇట్లా వచ్చింది అనుకో నేను కూడా పోతా అని అంటాడు ఎవడన్నా అంగపడితే నేను కూడా అంగపడతాడా అంటాడు దెంగి తిని అంగి పితు అంటే విత్తుతావు కానీ పని అంటే గుద్దగలుతావు అరా నీకు పనిగాల్లోడు పందిరేస్తే కుక్కతో దాకి తుక్కు అన్నదట ఈ పనిగాల్లోడు దేశం పోయి రంబల్లాల ఏతడు ఇక నీ జారుడు జాబల జాతి ఏడోకడు తలకా తమ్ముడు గుద్ద బామారు అన్నాడు ఏతడు తాగితే అన్ ప్రొఫెషనల్ డ్రింకర్ అరే ఇక ఓన పారా లేట్ అయితే మా అయ్య మళ్ళా గజ్జల్లావులు కడతాడు ఇక The next day. అగో ఎప్పుడు వచ్చినవరా సపోర్ట్ చేయకుండా నిన్న 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 వచ్చిన అంత బాయే నానే ఏం తెచ్చినవరా మరి నా కోసం దేశం నుండి ఓ భార్యలు అయితే తెచ్చినావు లేదా నీ అవ్వ ఎట్లున్నావు ఏందన్న దిక్కే లేదు కానీ ఎవడు చూడు ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు నీ అవ్వ దేశం నుండి అయితే తుర్తులేదు దుఃఖం లేకుండా ప్రతి ఓడు చూడు అదే ఆడుగుడు ప్రతి ఓడు చూడు అదే ఆడుగుడు మంచిగా రంగు తేలినవరా రంగు తేలుడా ఆ ఎండలకు ఎంటకలన్నీ తోక సుక్కలు రాలినట్టు రాలుతున్నాయి ఉడకపోతే చెవిట ఉత్సాహారినట్టు గారుతుంది ఇక తెల్లగానా ఇన్ని రోజుల కచ్చుడారా దేశంలో పోతం ఉంచుకున్నావాటగా అందుకే ఇంటికి అత్తలే వాటూరు అందరు ఏ ఉంచుకోడు గంగల బోను ఆడున్న ఎండలకు గుద్దలకలు దగ్గర పోగలు వెళ్తున్నాయి పని చేసేసరికి ఇక ఉంచుకో నువ్వులాడనా నువ్వు మంచిగా నోసుకపుట్టినవే ఆ ఎండలకు హెల్మెట్ పెట్టుకుని పని చేస్తే పూ పులివారు అయిపోతుందాడా ఉంచుకోడు అంట ఉంచుకోడు పని చేయడానికే గుద్ద చింతపండు అవుతుందాడా అయ్యో సైట్ పని ఆరానేది ఇక నేను చదివిన చదువులకు ఏసీలలో ఇస్తారు మరి నాకు పని పెళ్ళెప్పుదా మరి ఇప్పుడే పెళ్ళేందుకు ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయని ఎంజాయ్ చేసినాక చేసుకుంటది దేశంలో సంపాదించిన పైసలన్నీ దెంగ పెట్టుకున్నాక చేసుకుంటావారా పెళ్లి ఇక ఆ ఫాల్తూ సోబదులు వట్టకరా పిల్లలు చూసి తల్లి కేసరి పెడతారు లంగ బాడుకవులు వాళ్ళ కూరలో మంచి పేరు లేదు గాల సోబదులు పడతారు చోటు కానీ ఇంకంతో దిరిగాకరా అని ఎన్నిసార్లు చెప్పురా నీకు వాళ్ళు ఎంబడి ఉన్నారంటే నీకు పిల్లలు కూడా ఎవడు అసలు నేను కలవనే కలవట్లే వాళ్ళని అసలు ఫోన్ కూడా ఎత్తుతలే నాలు ఏతే ఏమైనా సామాన్ తెచ్చినా అని అడుగుతారు కావచ్చు అని సరే కానీ ఏం తెచ్చినావురా మరి దేశం నుండి ఈ అబ్బాయి ఇంటికి వచ్చి బుక్కడి బోధ తినిపోగానే ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు అని దెంగకే నన్ను ఈ కోపం అయితే పోలేరా ఇది ఏమే బాబు గారు వచ్చిన చాయ్ పెట్టు పోతా పోతది ఇప్పుడు చాయ్ ఎందుకు సరే బాబు సరే పెద్దమ్మా పోతున్నా ఎట్లున్నావు ఎట్లా బతికినావు అవన్నీ అవసరం లేదానే నీకు ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు ఎప్పుడు చూడు అవగారు సొమ్ము కాసావాడే పోసామ పోతాం పెడితే మైసామ మాయం చేసినట్టు నీ అవ్వ నీకు ఆపత్తున అరవాళ్ళు దరిద్రం మూడు వాళ్ళు అన్నట్టు ఏం తెత్తనే నేను ఏం తేలే ఇంకా ముళ్ళనే ఇప్పలే నేను దుబాయ్ నుండి మరి ఇంటి కాడ అక్కున్నది అనొచ్చు రాంగ్ అవుతున్నాం బంగారం అమ్మ బాబాయ్ నాలుగు తులాలు ఎందుకు తెద్దామని లేదు ఊపుకుంటూ వచ్చిన బాగా అయితే బాటిల్ తీసుకొచ్చిన ఈ తాగుడు బుక్కుడు అయితే నువ్వు మీ బావ ముందుంటారా తాగుడు మొక్కలు అలా చెప్పు ఎవ మీ ఇంటికి వచ్చే పాపం అయిపోయింది నేను పోతున్న పోయి ఇంటికి అదే అనుకున్నా నీకు పెళ్లి అయితే చేతిలో నీళ్లు కూడా పోయావు మీ ఇంటికి అంతా ఎప్పుడు వచ్చినావు పిల్లగా నిన్న 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 వచ్చిన తాత ఏమన్నా తెచ్చినావా ఉత్తగా ఉప్పుకుంటూ వచ్చినావా దేశం నుండి నా కోసం నీ తెచ్చుడు ఇంట్లో పీనిగెళ్ళా ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు దేశం బొంగ పైసలు ఆడితే ఒక్క పూగాడు ఇయ్యాడు గాని దేశం నుంచి రాగానే ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు ఏమో మా తాత ఆతలు ముళ్ళ కట్టినట్టు నేను ఓ సెంటు సీసా తెచ్చినావా నా కోసం చింత దాచిన పురుపు రావాలి అన్నట్టు ఇప్పుడు సెంట ఎందుకు ముసలమ్మ రమ్మన్నది ఏంది అదే సెకండ్ సెటప్ దగ్గరకు పోవాలి గోసులో వాసన వస్తుందట సెంటు కొడతా అట్లా చేసి అట్లా చేసే పైసలని దెంగ పెట్టినావు లగ్గన్ చేసుకోవా ముసలని అయితానో ఎప్పుడు చేసుకుంటావు ఇక మళ్ళీసారి పోయేస్తా దచ్చినాక చేసుకుంటా లగ్గం చేసుకో చేసుకో పిల్లగా ముదిరిన బెండకాయ ఎడితే మొక్కిరు కదా అన్నట్టు 30 ఏళ్ళు అత్తాయి ఇక నీ గుద్ద కిందికి మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావు అయినా ఇప్పుడే పెళ్ళెందుకు తాత కొన్ని రోజులు కానీ చేసుకుందాం గుడ్డుగానో గూనిగానో ముసలిగానో ముడిగానో చేసుకోవాలా పిల్లగా పెళ్ళి అన్నాక పెళ్లి చేసుకోవేంది అందుకే దుబాయ్ నుండి వచ్చిన కొత్తలో బయట తిరగద్దు పెళ్లి పెళ్ళని పానం తింటారు అట్లా కాకపోతే ఎవరైనా ఉంచుకో నీకెవరిస్తారు ఇక పిల్లను మన ఊర్లో అయ్యో ఉంచుకోడు కాదు తాత చేసుకుంటా చేసుకుంటా అంటున్నా
పోయేత్త మరి మళ్ళా వెళ్దాం. సరే సరే పో పో, సెంటర్ అయితే మర్చిపోకు, సెకండ్ సెటప్ దగ్గర పోవాల నేను. అబ్బా వీడున్నాడు ఏం తోవాల, వీని కంటే పడ్డావు అంటే ఇప్పుడు. అరే బాబు కంటికే బంగారం అయిన రా, ఎప్పుడు వచ్చినావు దుబాయ్ నుండి? వీని కండను కాకూలదే ఇంకా చూసిండే అన్న, నిన్న వచ్చినా అన్న. మరే ఏమన్నా తెచ్చినావు లేదా సరుకు? పోగానంటే చెప్పకపోతే వచ్చినాకనండి చెప్పవారా. వీని జాతింది ఇంకా ఉన్నప్పుడు దేగినో లేడు కానీ దేశం పోయేస్తే చాలు, అందరు చుట్టాలే. తెచ్చినా తెచ్చినా అన్న, సిట్టింగ్ అయితే ఓ రోజు మనం. సరే సరే మర్చిపోక మరి. చిని అబ్బా తాగోతుల్లా. సరే సరే. One week later. దేశం నుండి వచ్చిన ఐదు రోజులకు అందరూ అత్తారు ఉసుల పుట్టాలకెళ్ళి ఉసులు వెళ్ళినట్టు. ఒక నేను కోడు, ఒక నేను కోడు, ఓ నేను కోడు. ఇప్పుడు ఇవ్వడు తిన్నావా పన్నావా అన్న దిక్కే లేదు. అంతేలే సరకంత అడగనాకిరు కదా, ఇంకా పిచ్చలు ఉందని అత్తారా మన దగ్గర? ఎవడు ఇవ్వడు ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు, నేనేమో పీకమైనట్టు ఆడికి. లాంటి జోడుకులు ఎవడో నాకు నవ్వులు పెట్టినట్టు. దేశం బొంగు 50,000 అడిగితే ఇచ్చిన పూకాడు ఒక్క లేడు కానీ దేశం నుండి రాగానే ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు లంజలా అడిగినట్టు అడుగుతారు. ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు అని బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి గాయస్.